ఇవాళ ఈ మీటింగ్కి వస్తా ఉన్నామంటే చాలా నాకు ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాం, ఒకరి దగ్గర పోయి ఉద్యోగం చేయడం మంచిదే, మన కళ్ళ మీద మనం నిలబడాలి, ఎటువంటి అనుమానం లేదు. కానీ నౌకర్ బన్నేసి వచ్చే ఓనర్ బనం, క్రియేట్ మోర్ అండ్ మోర్ జాబ్స్ బికాస్ బీయింగ్ అన్ ఎంప్లాయీ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్, బీయింగ్ అ డెడికేటెడ్ స్కిల్డ్ ఎంప్లాయీ ఇస్ అ వెరీ గుడ్ థింగ్, బట్ బీయింగ్ అన్ ఎంప్లాయర్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మనం మన ఆధ్వర్యంలో ఇంకో 10 మందిని బతికించేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీలాంటి పారిశ్రామిక వేత్తలను క్రియేట్ చేయడానికి దయచేసి మీరు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఎట్లా మనం తెలంగాణ బిడ్డల్ని మళ్ళా ప్రాచీన వైభవానికి తీసుకుపోవాలి, ఎట్లా తెలంగాణ మళ్ళా హైదరాబాదు 5 కాదు 1 సిటీగా ఎట్లా మరి భారతదేశంలో ఎదగాలనడానికి మీరు దయచేసి సపోర్ట్ చేయాలి. ఇవాళ ఇక్కడ నరసింహారెడ్డి గారు ఉన్నారు, వారికి ఐడియా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట మాట్లాడతారు, ఇదివరకు ఏంది హైదరాబాద్ చుట్టే పరిశ్రమలు, హైదరాబాద్ చుట్టుముట్టే ఏ క్లస్టర్ వచ్చినా ఏదొచ్చినా హైదరాబాద్ చుట్టే వస్తుంది. కానీ ఇప్పుడు వారి పాలసీ ఏంటంటే ప్రతి జిల్లాకు ఒక రకమైనటువంటి ఒక డిఫరెంట్ ఇండస్ట్రీ రావాలి. ఇవాళ వరంగల్ చూసినట్టయితే టెక్స్టైల్ పార్క్ రావాలి, నిజామాబాద్ చూసినట్టయితే సీడ్ డెవలప్మెంట్ జరగాలి, ఇంకొకటి అట్లా ప్రతి ఒక్క జిల్లాకి కూడా మనం ఐడెంటిఫై చేసుకొని కొత్త కొత్త క్లస్టర్స్ క్రియేట్ చేయాలనేసి ఒక ఆలోచనతో ఉన్నాం. అంటే పరిశ్రమలు అంటే, ఎంప్లాయ్మెంట్ అంటే, పారిశ్రామిక వేత్తల జనరేషన్ అంటే హైదరాబాద్ సెంట్రిక్గా జరగొద్దు, టోటల్ తెలంగాణలో జరగాలి. అందులో మహిళల పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉండాలనేది నా పర్సనల్ ఒపీనియన్. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి జాగృతికి టిఫ్కి మధ్యలో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, ఎందుకు చేయాలి అనేటటువంటిది మనం 4-5 సంవత్సరాలుగా చర్చలోకి వచ్చినటువంటి అంశం. అంటే భారతదేశంలో మనందరికి కూడా తెలుసు, ట్రెడిషనల్లీ మనము ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి దేశం. కానీ స్లోగా మనకు కుల వృత్తులన్నీ పోయినాయి, సరిగ్గా వాతావరణం అనుకూలించక వ్యవసాయం కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి. సో రైతు బిడ్డ రైతుగానే ఉండాలనా, లేకపోతే రైతు బిడ్డ పారిశ్రామికవేత్తగా ఎదగొద్దా అనేటటువంటి ఒక గ్లోబలైజేషన్లో భాగంగా వచ్చినటువంటి థింకింగ్ కావచ్చు, దాని ప్రోగ్రెసివ్ అనండి ఇంకోటి అనండి, ఆ థింకింగ్లో భాగంగా కూడా చాలామంది మనం గ్రామాలు వదిలేసి వచ్చినాం. మనందరం కూడా అంతే, గ్రామాలు వదిలేసి పట్టణాల్లో వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు. మరి పట్టణాల్లో వచ్చి సెటిల్ అయితే ఏమున్నది పిల్లలకు, చదువుకుంటే ప్రతి ఒక్కటి ఇంజనీరింగే చదవటే, భయంకరమైన కాంపిటీషన్. నేను 99లో ఇంజనీరింగ్ పాస్ అవుట్, కానీ అప్పుడు మా అప్పుడు ఎట్లా ఉండే అంటే క్రేజ్ ఎంసెట్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, జిఆర్ఈ టోఫెల్ రాయాలి, యుఎస్ పోవాలి. ఇది ఒక 5-6 ఇయర్స్ ట్రెండ్ నడిచింది. సో నేను 99లో ఇంజనీరింగ్ పాస్ అవుతున్నా అంటే 98 నుంచి జిఆర్ఈ టోఫెల్కి ప్రిపేర్ అయ్యి 99లో యుఎస్ వెళ్ళిపోయినా, నేను ఇంజనీరింగ్ అయిపోయిన 10 రోజుల్లో యుఎస్లో ఉన్నాను. సో అప్పుడు ఆ ట్రెండ్ ఉండే. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనేటోడు పోయి ఆటో నడుపుకునే పరిస్థితి, పోయి ప్యూన్ జాబ్కి అప్లై చేసే పరిస్థితి. అంటే ఐఎమ్ నాట్ బీయింగ్ డెరగేటరీ, అండ్ స్టేట్ గవర్నమెంట్ ఒక సీరియస్ స్టాండ్ తీసుకొని ఏం చేసినాం మనం, 350 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయంటే పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు, అన్ని నామ్స్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు నడుపుకోండి, మిగతా వాళ్ళు డోంట్ ప్రొడ్యూస్ ఆటో డ్రైవర్స్, వీ హ్యావ్ ఇన్నఫ్ ఆటో డ్రైవర్స్, మళ్ళీ పోయి వాళ్ళకి ఎందుకు మీరు కాంపిటీషన్ చేయాలి. కాబట్టి కొత్త కొత్త వాళ్ళను మనము మంచి స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ని క్రియేట్ చేయాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి మంచి ప్రామాణికంగా ఉండేటటువంటి కాలేజీలకు మాత్రమే మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అది చూసి. కానీ ఎప్పుడైనా ఒక గ్యాప్ ఉంటుంది. మేము స్కూళ్ళల్లో ఉన్నప్పుడు నాకు గుర్తుంది ఆంప్రో అని ఒక బిస్కెట్ వస్తుంది, ఆ ఫ్యాక్టరీకి మమ్మల్ని తీసుకెళ్ళి, మేము స్టాన్లీ స్కూల్లో ఉంటుంది. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు, స్కూల్ నుంచి ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్తే ఆ బిస్కెట్ ఎట్లా తయారై వస్తుంది, ప్యాకెట్లా అవుతుంది, దాన్ని ఎట్లా డిస్పాచ్ చేస్తారు. కానీ ఇవాళ నా కొడుకు 8th క్లాస్లో ఉన్నాడు, వాడిని ఇంతవరకు ఒక స్కూల్ కూడా తీసుకెళ్ళే, పేరుకేమో పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతాడు మళ్ళీ. అంటే కిడ్స్ టుడే డు నాట్ నో ద ప్రాసెస్. ఎట్లా నీకు పాల ప్యాకెట్ ఇంటికి వస్తుంది అంటే దాని వెనుక జరిగే ప్రాసెసింగ్ అనేది మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు చిన్నప్పటి నుంచి ఒక ఆంటర్ప్రీనర్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది, ఎట్లా దీన్ని ఇంకా బెటర్గా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామని ఒక ఆలోచన వస్తుంది. ఇవాళ తెలంగాణ యువతకు కావాల్సింది అదే, వాళ్ళకు తెలవాలి, వాళ్ళకి అర్థం కావాలి. ఒకసారి వాళ్ళకు ఈ జనరేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎట్లా అన్నది అర్థమైతే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. పెరిగిన తర్వాత మనం చాలా క్రియేటివ్ సోల్స్, మీ తెలంగాణ వాళ్ళు మీకు తెలుసు. ఎందుకంటే ఉద్యమంలో కూడా చాలా క్రియేటివ్గా మనం నిరసన తెలిపినాం, హింసకు తావేయాలి మనం, గులాబ్ పూలి చాంద్రోలకు మనం బతిమలాడేది, అరే విజయవాడ బస్ ఎక్తును ఇక మళ్ళీ వాపసు రాకరాబాయ్ అని చెప్పి, అంటే ఇదంతా చేసినాం మనం. కాబట్టి ఇవాళ ఒక ఏదన్నా ప్రోడక్ట్ క్రియేట్ చేయాలని అంటే చాలా క్రియేటివ్గా ఆలోచన చేసే పరిస్థితి తెలంగాణ బిడ్డలకు ఉన్నది. కానీ హూ ఈజ్ గివింగ్ ఎ ప్లాట్ఫామ్, ఎవరు తీసుకొస్తున్నారు? మీ దగ్గరికి ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు వస్తున్నారా? ఎప్పుడన్నా మీ కంపెనీలకు వచ్చి చూస్తున్నారా ఏం జరుగుతుంది, మీ ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది? సో తెలంగాణ జాగృతి ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు. ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి స్టూడెంట్స్ని తీసుకురావాలి, ఊర్లలో ఉండేటటువంటి యువతి యువకుల్ని మీ దగ్గరికి తీసుకురావాలి, చూపించాలి ప్రొడక్షన్ ఇట్లా జరుగుతుంది. కెన్ యూ డూ బెటర్ దెన్ దిస్ ఆర్ కెన్ యూ వర్క్ హియర్, డూ వాంట్ టు వర్క్ హియర్,
అటువంటి ఒక మంచి స్పార్క్ని జనరేట్ చేసినట్టయితే ఇవాళ 10 జిల్లాల్లో ఉండేటటువంటి తెలంగాణ బిడ్డలు కూడా రేపటినాడు మీలాగా మీకన్నా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవుతారన్న నమ్మకం నాకున్నది. కాబట్టి నేను సుధీర్ రెడ్డి అన్న గారిని మొన్న రిక్వెస్ట్ చేసిన, అన్న స్కిల్ డెవలప్మెంట్కి మాకు అవకాశం ఇవ్వండి, మేము మీకు కావాల్సినటువంటి ఫోర్స్ని తయారు చేసి మీకు ఇస్తాము, అవసరం అనుకుంటే మీ క్లస్టర్స్ ఒక 18 క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడనే ఒక దగ్గర మేము పెద్ద ఇన్స్టిట్యూట్ని కూడా మేము కన్స్ట్రక్ట్ చేస్తాము, లేదంటే వన్ ఆఫ్ యర్ ఫ్యాక్టరీస్ కెన్ బి యూనో లైక్ అ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. ప్లస్ మెయిన్గా ఆన్ జాబ్ ట్రైనింగ్ ఏదైతే మీరు ఇస్తామని ఎంఓయూలో మాకు కమిట్ చేశారో రియలీ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే అది చాలా చాలా అవసరం, అది మాకు ఎక్కడ రాలేకపోయింది. అయితే దీనికి సంబంధించి సేమ్ థింగ్ ఇవాళ నేషనల్ లెవెల్లో కూడా ఎన్ఎస్డీసీ కానీ ప్రధానమంత్రి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. సో తెలంగాణ జాగృతిలో ఉన్నటువంటి సెంటర్స్ అన్నీ కూడా నేషనల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి సెంటర్సే. సో రేపటినాడు మీరు తీసుకునే ఎంప్లాయీస్ కూడా దే వుడ్ హ్యావ్ బిన్ సర్టిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, దే ఆల్ హ్యావ్ అ స్కిల్ కార్డ్, కాబట్టి మీకు ఒక క్వాలిటీ వర్క్ ఫోర్స్ వస్తుంది, తెలంగాణ యువతకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి భావిస్తూ మరి ఇవాళ ఎంఓయూ జాగృతి మీద నమ్మకంతో మీరు చేసుకున్నందుకు మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.